ఛత్తీస్గఢ్ కాంగ్రెస్లోనేమో, ఛత్తీస్గఢ్ అనే కాంగ్రెస్కి షాక్ అయితే మరొక వైపున హర్యానాలోనూ బీజేపీకి షాక్ అయింది. ఛత్తీస్గఢ్లో ఏదైతే కాంగ్రెస్కి సీట్ ఇచ్చినటువంటి రాయ్పూర్ ఎంపీ సీట్ని కాంగ్రెస్ పార్టీకి ఇస్తే అభ్యర్థి వికాస్ ఉపాధ్యాయ నేను పోటీ చేయను, నా వల్ల కాదు, అక్కడ బీజేపీనే గెలుస్తుందంటూ పోటీకి వదిలేయటం, సీటు కేటాయించాక వదిలేయడం అన్నటువంటిది సంచలనం సృష్టించింది. మరొక వైపును చూసుకుంటే ఏదైతే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి హర్యానా ఎంపీ ఇదే తరహాలో తను పోటీ చేయబోనని ప్రకటించడం అన్నటువంటిది అక్కడ భారతీయ జనతా పార్టీకి షాక్ ఇచ్చింది. భారతీయ జనతా పార్టీకి టిక్కెట్ ఇచ్చాక అక్కడ గెలవడం కష్టమని చెప్పేసి తను యువతరకు వచ్చేయడం అన్నటువంటిది భారతీయ జనతా పార్టీకి షాక్ ఇచ్చింది. కాబట్టి ఇక రాబోయేటువంటి రోజుల్లో ఈ షాకులు నడుస్తూనే ఉంటాయి.